విజయబాబు గారు చెప్పండి, మీరు ఇవాళ గమనించి ఉంటారు కదా, ఇన్ని అబద్ధ వార్తలు నేను రోజు రా మీ నిజానికి మీకు ఇవ్వాల్సిన టైం కూడా నేను తీసుకుని వాళ్ళు రాసిన అబద్ధాలు నిజాలు చెప్పాల్సి వస్తూ ఉంది. చివరికి ముఖ్యమంత్రి గారి మీద గులకరాయి తగిలిందని కన్ఫర్మ్ చేసేస్తున్నాడు దిక్కుమాలిన రాతలు రాసి. అలాగే వెల్లంపల్లి శ్రీనివాస్ గారు కట్టు ఎప్పటికీ అట్లాగే ఉంచుకోవాలంట, అంటే వాళ్ళిద్దరికీ కళ్ళు పోతే వీళ్ళకి వీళ్ళ కళ్ళు మా కళ్ళమంట తగ్గేదేమో, కళ్ళు చల్లగా ఉండేయేమో. ఏమిటి రాతలు, ఏమిటి దరిద్రం, మీరు చెప్పండి మీ అనుభవంలో ఇంత ఇంత నీచంగా ఎప్పుడైనా రాస్తారా? ఇప్పుడు ఇంకొకటి నాకు డౌట్ వచ్చింది, నాన్ జ్యుడిషియల్ పేపర్ల మీద ఆస్తుల రిజిస్ట్రేషన్ విధానానికి చరమగీతం పట్టడానికి ప్రభుత్వం సిద్ధమవుతుందంట. అసలు కోర్టు ఎన్నికల కోర్టు జరుగుతున్నప్పుడు అమల్లో ఉన్నప్పుడు ఏ ప్రభుత్వమైనా ముందుకెళ్తుందా? అంటే వీళ్ళ ఉద్దేశం వచ్చేది కూడా జగన్ ప్రభుత్వమనే భయంతో వీళ్ళు ఇట్లా ఇప్పటి నుంచి అబద్ధాలు చెప్పి రాయాలని చూస్తున్నారా? అంటే వాళ్ళకి నమ్మకం పోయిందా టీడీపీ కూటమి మీద? ఓవరాల్గా ఈనాడు రాతల మీద మీ విశ్లేషణ చెప్పండి. ఇప్పుడు వికిలి వార్తలు, మకిలి వార్తలు, పోకిరి వార్తలు కళ్ళు మూసుకుపోయి అహంకారంతో వాళ్ళు ఏది రాసినా కూడా జనం చదువుతారంటే వాళ్ళు ఏమనుకుంటున్నారంటే మనమే తెలియగలవడం, పాఠకులు అమాయకులు అని. అంటే నిజంగా ఒకటి, ఇప్పుడు ఇందాక మీరు చెప్పినట్టు ఈనాడు ఆంధ్రజ్యోతి వార్తలు ఎవడైనా చదివే వాటిని విశ్వసిస్తే నిజంగానే వాళ్ళు అమాయకులు. అందుకని వాళ్ళు ఏది రాసినా కూడా జనం చదువుతారులే అనేటువంటి ఒక దురహంకారంతో కళ్ళు మూసుకుపోయి అవతల వాళ్ళ కళ్ళకి దెబ్బలు తగిలినాయా లేదా అనేది కూడా, ఎందుకంటే వాళ్ళు అందరు పూర్తిగా ఒక విషపూరితమైనటువంటి రాతలతో నర నరాల్లో కూడా విషాన్ని ఎక్కించుకొని విషాన్ని చిమ్ముతున్నప్పుడు ఏమవుతుందంటే అది తలకి కూడా ఎక్కుతుంది. మామూలుగా ఏమంటారు, ఫణికి తల మీద ఉంటుందంట విషం. ఇలాంటి విషపూరితమైన మనుషులకి నిలువెల్లా విషం ఉంటుందంట. ఆ విషాన్ని రోజు ఏదో కక్కితే కానీ అది కొద్దిగా రిలాక్స్ అవ్వదు. ఆ విధంగా ఇప్పుడు జ్యుడిషియల్ జ్యుడిషియల్ పేపర్స్కిను బ్లాంక్ పేపర్స్ వైట్ పేపర్స్కి తేడా, ఆస్తులు రిజిస్ట్రేషన్ చేసుకునే వాళ్ళకి తెలియదండి, వీళ్ళేనా వచ్చి చెప్పేది. అంటే ఎంత అమాయకంగా ఇక్కడ జనాలు ఉన్నారని చెప్పి అనుకుంటున్నారో వాళ్ళ దురహంకారానికి ఇది ఒక ఇది. అందుకనే అది ఒక వికిలితనం, ఒక అంటే ఇలాంటిలో ఉన్నటువంటి ఒక ప్రభుత్వమే ఆ నిర్ణయం తీసుకుంది తీసుకుంది కేంద్రంలో. అవును, అది ఆనంద ప్రభుత్వం డైరెక్షన్. అది ఇది ఒక వ్యాలిడ్ పాయింట్. మొన్న ఒక వార్త రాశారు ఏంటంటే ఈ ల్యాండ్ సీలింగ్ యాక్ట్ కి సంబంధించి నిజానికి అది కేంద్ర ప్రభుత్వం ఎప్పటి నుంచో ట్రై చేస్తా ఉంది. వచ్చి ఆ ల్యాండ్ సీలింగ్ యాక్ట్ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ అండి, వాళ్ళు ఇక్కడ స్టడీ చేసి మేమే ఇది ఇంప్లిమెంట్ చేద్దాం అనుకుంటున్నాం అని చెప్పి నా కాపీలు తీసుకొని వెళ్ళి దాని మీద ఎక్సర్సైజ్ చేస్తుంటే దాని గురించి వాళ్ళు మాట్లాడకుండా ఇక్కడ మాట్లాడతారు. అంటే ప్రతిదాన్ని తీసుకొని రంధ్రాన్వేషణ చేసి ఏదో విజయబాబు గారు వీళ్ళు చెత్తరాయ పవన్ కళ్యాణ్ అక్కడెక్కడో చెప్తున్నాడు. ఇందాక ఎవరు మిత్రుడు ఫోన్ చేశారు నాగేశ్వరరావు అని కాకినాడ నుంచి చేసి ఇదేందండి బాబు, ఆ రైతుల ఆస్తులన్నీ స్వాధీన భూములు లాక్కుంటారు అదేని పవన్ కళ్యాణ్ పిచ్చిబాబుడు ఏంటండి అని అడుగుతున్నాడు. అదేందో మీరు కూడా చెప్పండి ఆయన ఏంది ఆ పిచ్చి మాటలేంది. ఇంకొక స్పీచ్ విన్నా నేను రాజంపేటలోనంట మిథున్ రెడ్డి సారా వ్యాపారం చేసే మిథున్ రెడ్డికి ఇచ్చారని టికెట్ అట్లాగే ఒక్కొలం వెళ్ళాలన్నాడు. ఇక్కడ ఈయన వెళ్ళేమో సీఎం రమేష్కేమో ఆయన సారా వ్యాపారం కాదనుకుంటే ఈయన వెళ్ళి భయం చేస్తాడు ఆయన చిరంజీవి గారు. ఏంటి అసలు ఇంత గందరగోళంగా ఎట్లా అయిపోయాడు ఆయన పవన్ కళ్యాణ్? అదే చెప్తున్నాడు ఇప్పుడు, అది చంద్రబాబు నాయుడు మొన్న అన్నట్టు ఏంటంటే అసలే అది పిచ్చికోతి, ఆ పిచ్చికోతి కళ్ళు తాగింది, కళ్ళు తాగి దాన్ని ముళ్ళు గుచ్చుకుంది, దాంతో ఆ పిచ్చికోతికి మెళ్ళో తాడు కట్టి ఏది ప్యాకేజ్ అనే తాడు కట్టి ఇష్టారాజ్యం కింద గంతులు వేస్తామన్నాడు. మిథున్ రెడ్డి సారా వ్యాపారం, మిథున్ రెడ్డి అనేటువంటి వ్యక్తి ఒక యంగ్ పార్లమెంటేరియన్, అతను లండన్లో చదువుకున్నాడు ఎంబీఏ ఇంజనీరింగ్ చేశాడు, ఎంబీఏ చేశాడు, మద్రాసు యూనివర్సిటీలో చదివాడు, లండన్లో చదివాడు. పార్లమెంటేరియన్గా ఒకసారి లోక్సభలో సెషన్ నిర్వహిస్తే సీనియర్ పార్లమెంటేరియన్స్ అందరూ కూడా శభాష్ అని చెప్పని పార్టీలకు అతీతంగా ఆయన ప్రశంసించారు. అదేవిధంగా పెద్దిరెడ్డి గారి గురించి, ఇతర గారికి ఏం తెలుసు అని మాట్లాడతాడండి. ఆయన విద్యార్థి నాయకుడిగా ఎప్పుడో వెంకటేశ్వర యూనివర్సిటీలో సోషియాలజీలో ఆయన పిహెచ్డి చేసిన వ్యక్తి అండి. ఆయన సోషియాలజీలో పిహెచ్డి చేసి నీలవ సంజీవ్ రెడ్డి గారు ఆయన్ని నీకు మంచి భవిష్యత్తు ఉంటుంది బాబు అని చెప్పని ఆ రోజులు ఆశీర్వదిస్తే ఆ భవిష్యత్తు ఆ మాటలో ఏమో తెలియదు కానీ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా చిత్తూరు జిల్లాలో అప్రతిహతంగా దూసుకుపోతున్నటువంటి ప్రజలకు అందుబాటులో ఉండేటువంటి అంత సంపాదించినా కూడా చాలా సాదాసీదా బట్టలతో ప్రజలతో మమేకమైనటువంటి ఒక నాయకుడిని ఈ కుప్పిగంతుల పవన్ కళ్యాణ్ పిచ్చోడు
వచ్చి అక్కడికి వెళ్ళి ఎగురుతామంటే ఎవడ విశ్వసిస్తారండి? అతనికి ఏం తెలుసు అంటే, చంద్రబాబు నాయుడు తన అక్కసుని తన కసిని ఈ పిచ్చోడితో మాట్లాడించి ఆనందిస్తున్నాడు తప్ప, ఒక మిథున్ రెడ్డి గురించి కానీ, ఒక పెద్దిరెడ్డి గురించి కానీ, ఒక రాజంపేట గురించి కానీ, ఆ ప్రజల గురించి కానీ, ఆ జిల్లా గురించి కానీ ఇతగాడికి ఏం తెలుసానండి? ఆ స్లిప్ మీద రాసుకొని ఆ వమనం చేసుకోవటం, అక్కడ రాసిందంతా మళ్ళీ వెళ్ళిపోవటం, కూర్చోవడం, ఇంకో స్లిప్ తీసుకోవటం తప్ప, ఒక పెద్ద ఒక డర్టీ క్రీచర్గా ఈ ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్లో పవన్ కళ్యాణ్ అనేవాడు తయారయ్యాడని చెప్పడానికి జనాలు అసహించుకుంటున్నారు. అయినా ఏమైందంటే, పిచ్చి పరాకాష్ఠకి చేరిన తర్వాత మనం ఏం చేస్తాం? అందుకని కాదు, సీఎం రమేష్ సారా వ్యాపారం అవన్నీ అందరికీ తెలుసు కదా. ఆయనకి ఊరేగిస్తాడు, ఆయన అన్న ఏమో చాలా గొప్ప కింద మాట్లాడి పరువు పోగొట్టుకున్నాడు కదా. అసలు మిథున్ రెడ్డి అనేటువంటి ఒక యంగ్ డైనమిక్ లీడరు, సచే డీసెంట్ మ్యాను, చాలా మితభాషి. పెద్దిరెడ్డి గారు కూడా మితభాషే, వాళ్ళు ఏదో చేతల్లో చూపించే మనుషులే కానీ వాళ్ళ మీద ఒక ఇళ్ళు అక్కడ పిచ్చి ఎక్కినట్టుగా చిందులు దక్కి జనం రెచ్చిపోవాలంట. జనం ఎందుకు రెచ్చిపోతారండి? తను రెచ్చిపోయినట్టు అంటే ఏదో చంద్రబాబు నాయుడు ఏదో చూపిస్తున్నాడు కాబట్టి మళ్ళీ పక్కనేమో పక్కన కిరణ్ కుమార్ రెడ్డిని పెట్టుకుని ఇట్లా మాట్లాడుతున్నారు విచిత్రంగా. ఆయన పరిస్థితి ఈ రెడ్డి పనికి రాడంటే ఆ రెడ్డి పనికి వస్తాడంట, మరి అదేం? నాకు ఆయన పరిస్థితి చూస్తే, ఒక యునైటెడ్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చేసినవాడు ఈ పిచ్చోడిని పక్కన పెట్టుకొని పిచ్చోడి ప్రసంగాలతో నాకు ఓట్లు ఏంటి అని అడుగుతున్నాడంటే, రాజకీయాలలో కొంతమంది ఎంత ఏ స్థాయి నుంచి ఏ స్థాయికి పడిపోతారని చెప్పి జాలేసిందండి నాకైతే. కరెక్ట్, మంచి పాయింట్ చెప్పారు విజయబాబు గారు. నిజంగా 14 ఏళ్ళు ముఖ్యమంత్రి చేసిన ఆయన, 3.5 ఏళ్ళు ముఖ్యమంత్రి చేసిన ఆయన, జనం కోసం పవన్ కళ్యాణ్ 10th క్లాస్ కూడా చదవని, 10th క్లాస్ చదివాడో లేకపోతే ఏం చదివాడో తెలియదు. ఆయన్ని విషయ పరిజ్ఞానం పవన్ కళ్యాణ్ అంటే పెట్టుకుని జనం కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితి చాలా విచిత్రంగా ఉంది. మంచి కంపేర్. పెద్ద పిటి ఏంటంటే, నువ్వు ఎస్ఎల్సీ చదివావో ఎస్ఎస్సీ చదివావో తెలియనివాడివి, ఒక ఇంజనీరింగ్ చదివి బీటెక్ చదివి ఎంబీఏ లండన్లో చేసి వచ్చి ఒక 2 సార్లు పార్లమెంటులో ఎంపీగా గెలిచి పార్లమెంటులో అందరితో ప్రశంసలు పొందిన ఆయన్ని నువ్వు ఒక్కచోట కూడా గెలవలేనటువంటి పనికి మాలినడివి, నువ్వు వెళ్ళి అన్ఎడ్యుకేటెడ్ ఫెలో నువ్వు మాట్లాడుతున్నావు ఏంటంటే, అసలు ఏమైనా అర్థం పడుతూ ఉంది? అసలు రీజన్ ఉండాలి. ఇప్పుడు విమర్శ చేయడానికి కూడా ఒక స్థాయి, ఒక కెపాసిటీ, ఒక విషయ పరిజ్ఞానం అవన్నీ ఉండాలి కదా మాట్లాడాలంటే. అంతే తప్ప చంద్రబాబు తయారు చేసి ఇచ్చిన స్క్రిప్ట్, అంటే చంద్రబాబు నాయుడు గారికి పెద్దిరెడ్డి గారి మీద ఒక కసి ద్వేషం ఉందని తెలుసు జనాలకి, దాన్ని ఈ వెకిలి మాటలతో సంతృప్తి పడితే మనం చేయగలిగిందేం లేదు. చాలా ఆనందించాడు అతడు, అతగాడి వెకిలి మాటలకి చింతొక్కుతాం. మళ్ళొకసారి ఈనాడు ఆంధ్రజ్యోతి దగ్గర రండి, వాళ్ళు రాసిన రాతలు కానీ, అలాగే ఏకంగా ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ అయితే తన చెత్త పలుకులు ఏమి రాశాడంటే, కేసీఆర్ అంట భ్రమపడుతున్నాడంట, మళ్ళీ ఆ గవర్నమెంట్ తనే వచ్చేస్తానని అని చెప్పాడు. మరి చంద్రబాబు నెల రోజు ఆయన 5 నెలల తర్వాత భ్రమపడుతుంటే, మరి చంద్రబాబు 4 రోజుల్లోనే భ్రమపడ్డాడు కదా, మరి ఎందుకు ఇట్లాంటి వార వ్యాసాలు రాస్తారు వీళ్ళు? ఒక ఏంటంటే పూర్తి ఫ్రస్ట్రేషన్లో ఉన్నారండి, ఏది రామోజీరావు కానీ లేకపోతే రాధాకృష్ణ కానీ తెలుగుదేశం వాళ్ళు కానీ నర నరాల్లో ఉత్కంఠతో ఇదే అల్లాడిపోతున్నారు. నిన్న ఆంధ్రజ్యోతిలో ఒక పనికి మాలిన ఆర్నాబ్ గోస్వామితో ఒక ఇంటర్వ్యూ చేశాడు చంద్రబాబు నాయుడు గారు, దాన్ని అనువదించి చేస్తాడు ఏమని చెప్తాడు. ఇప్పుడు వాళ్ళు ఏదో జాతీయ స్థాయిలో అంటే వాళ్ళకేం తెలియకపోవచ్చు. తెలుగుదేశం ఉన్న పరువు పోగొట్టుకుని నీ పరువును చంద్రబాబు నాయుడు గారి పరువు కూడా తీసి ఉతికి ఆరేసినట్టుగా ఉన్నది. ఆయన మీదంట పాప అసలు కేసులే లేవంట, ఆయన తప్పేమి చేయలేదంట, ఏ రకమైన తప్పు చేయలేదంట. మరి ఏ రకమైన తప్పు చేయకపోతే ఎందుకు నువ్వు అన్ని కేసుల్లో స్టే తెచ్చుకున్నావు? ఏ రకమైన తప్పు చేయకపోతే ఓటుకు నోటు కేసులో ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ తెలియదా? మరి మొన్నటికి మొన్న జైల్లోకి వెళ్ళి నువ్వు ఎందుకు నువ్వు బెయిల్ మీద బయటకు వచ్చావు? ఏ తప్పు చేయకపోతే, ఏ తప్పు చేయకుండానే మరి 23 మంది ఎమ్మెల్యేలు కొనుగోలు చేయడం అనేది తప్పుగా నీకు కనిపించలేదా? రామారావు గారి దగ్గర నుంచి ఎమ్మెల్యేలు కొనేసి కుర్చీలో కోల్దేయటం తప్పుగా కనిపించలేదా? ఇవన్నీ ఒప్పులు అనమాట. ఎంత సచ్చీలుగా ఇంటర్వ్యూ ఇచ్చాడంటే తెలుగు ప్రజలు, తెలుగు పాఠకులు నవ్వుకుంటారు. అలాంటి పనికి మళ్ళీ చెత్తంతా క్యారీ చేసి వాళ్ళు ఆనందించాలి కానీ జనాలు ఎవరండి విశ్వసించేది? ఎంత చెత్త రాశారంటే బీజేపీతో ఆ రోజున ఎందుకు తెగదెంపులు చేసుకోవాలో, ఇప్పుడు ఎందుకు కలిశాడు అనేది కూడా మాట్లాడాడు. దానికి కూడా రీజనింగ్ లేదు. ఇలాంటిది పనికి మాలిన కంటెంట్ అంతా కూడా అందులో మోసి చంద్రబాబునే ఇంప్రెస్ చేయడం కోసం తప్ప పాఠకుల కోసం అయితే కాదనేది చాలా స్పష్టం ఉంది. రైట్.